ఏపీలో ఎంసెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో 1,98,068, అగ్రికల్చర్ విభాగంలో 80,725 మంది పరీక్ష రాయనున్నారు. ఈసారి నిమిషం ఆలస్యం నిబంధనకు వెసులుబాటు కల్పిస్తున్నారు. సహేతుకమైన కారణం ఉంటే నిమిషం లేటుగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. విద్యార్థుల విన్నపం దృష్ట్యా మానవత దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎంసెట్ పరీక్షపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. దేశంలోనే ఒక కొత్త విధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ నుంచి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఎంసెట్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే ఆఫ్లైన్ లో జరిగేవి. ఈ ఇవాళ నుంచి జరిగే ఎంసెట్ ఎగ్జామ్స్ మొత్తం అన్ని కూడా ఆన్లైన్ లో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి విశాఖ జిల్లాలో 12 సెంటర్లలో ఇవాళ మొదటి రోజున అంటే ఉదయం పూట 25,000 మంది, అలాగే సాయం మధ్యాహ్నం అలా 3 రోజుల పాటు జరిగితే 28వ తారీఖున మెడికల్ అగ్రికల్చర్ సంబంధించి ఎగ్జామ్ ఈ ఆన్లైన్ ఎగ్జామ్ జరగనుంది. చెప్పండి సార్, ఈ కాలేజీలో అసలు దాదాపుగా ఎంతమంది అట్ ద సేమ్ టైం రాయడానికి ఏర్పాటు చేశారు? ఒకేసారి 150 మంది రాయడానికి ఏర్పాటు చేశామండి. ఉదయం 150, మధ్యాహ్నం 150, అలా 3 రోజులు నిరంతరంగా ఎగ్జామ్స్ అవుతాయి. ఒకరోజు బఫర్ పెట్టారు 27వ తారీఖుని. 28వ తారీఖుని అగ్రికల్చరల్ ఫార్మసీ ఎగ్జామ్ అవుతుందండి. సో అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామండి. ఒకవేళ పవర్ పోయినా స్టాండ్ బై బ్యాకప్ బ్యాటరీస్, తర్వాత దానికి సంబంధించిన జనరేటర్ పెట్టామండి. ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. పేరెంట్స్ ఉండడానికి కూడా ఒక వెయిటింగ్ హాల్ పెట్టామండి. స్టూడెంట్లు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది కంట్రీలో ఫస్ట్ టైం, అంతా త్రూఅవుట్ ఏపీ అంతా కూడా ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయడం అనేది ఫస్ట్ టైం పెట్టారండి. ఈవెన్ ఐఐటి జేఈ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఫస్ట్ టైం టోటల్గా ఆన్లైన్ పెట్టారు. డెఫినెట్గా ఇది అందరికీ, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, అందరికీ కూడా కంఫర్టబుల్గా ఉంటుందని మేము అంతా భావిస్తున్నామండి. ఇప్పుడు రోజుకి 2 సెషన్లు, సెషన్కి ఎంతమంది రాస్తారు? సెషన్కి 150 మంది రాస్తారండి. మధ్యాహ్నం 150, ఉదయం 150, అలా 3 రోజులు రాస్తారండి. మాకున్న ఫెసిలిటీ అయితే 250 సిస్టమ్స్ ఉన్నాయి. ఎందుకంటే స్టాండ్ బై ఇన్కేనే ఒక ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా సిస్టమ్స్ ప్రాబ్లం లేదు. మా ఫ్యాకల్టీ అంతా మొత్తం టీసీఎస్ఐ అని వాళ్ళతో కూడా మొత్తం ట్రైన్ అప్ అయ్యి బాగా అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేస్తాం. మాకు చెప్పండి అమ్మా, ఇంతకు ముందు ఎగ్జామ్ అంటే ఆఫ్లైన్ లో జరిగేది, ఇప్పుడు ఆన్లైన్ లో మొట్టమొదటిసారిగా మీలాంటి ఎంసెట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆన్లైన్ లో రాయబోతున్నారు. ఇంతకు ముందు మీరు అసలు ఈ ఆన్లైన్ లో రాయడానికి మీరు ఎటువంటి ప్రాక్టీస్ అయ్యారు, ఎలా ఫీల్? ఆన్లైన్ చేసి ఒక మంచి ఇది వచ్చింది, లైక్ ప్రాక్టీస్ చేయడానికి కూడా మాక్ టెస్ట్ అని నెట్లో చాలా ఇవి వచ్చాయి. సో మాక్ టెస్ట్ రాయడం వల్ల ఆన్లైన్ ఎలా జరుగుతుందో అది ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ముందు పేపర్ వైజ్ అయితే ఎలా పేపర్ వచ్చేది అర్థమయ్యేది కాదు. సో మాక్ టెస్ట్ వల్ల మనకి ఆన్లైన్ ఎలా పేపర్ వస్తుందో చాలా ప్రాక్టీస్ అయింది. సో ఇది చాలా మంచిది అని, చాలా మంచి ప్రాక్టీస్ అయింది. ఇది పరిస్థితి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఇన్ కేస్ పవర్ పోయినా గానీ సిస్టమ్స్ ప్రాబ్లం వచ్చినా గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ సజావుగా జరిగేందుకు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఇక్కడున్న నిర్వాహకులు చెప్తున్నారు. అయితే మరోవైపు స్టూడెంట్స్ కూడా ఇప్పటికే దాదాపుగా మాక్ టెస్ట్ లో సుమారుగా 5-6 ప్రాక్టీస్ అవడం వల్ల మాకు అంత ఇబ్బందిగా ఉండదు అని అయితే మాత్రం స్టూడెంట్స్ చెప్తుందని బట్టి తెలుస్తుంది. ఇది పరిస్థితి. వార్చు స్టూడియో.